హాయ్ అండి వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ ఈ రోజు రెసిపీ వచ్చేసి చిన్న చేపల పులుసు ఇది చాలా బాగుంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక కిలో చేపల్ని శుభ్రంగా ఉప్పేసి కడిగి పక్కన పెట్టుకోవాలి టమాటోలు మూడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారం చింతపండు టమాటో సైజ్ అంతా ముందుగానే కడిగి నానపెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు ఒక పాత్రలో చేపలు కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం ఒకటిన్నర గరిట నూనె వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందే నానబెట్టుకున్న చింతపండు పులుసుని పోసుకొని ఈ విధంగా బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న ఈ చేపల కూరని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి చేపల పులుసు ఎంత బాగా ఉడుకుతుందో ఇందులో తాళింపు వేయడం కోసం పక్కనే ఉన్న స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇందులో ఎండిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఉల్లిపాయ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కనే ఉడుకుతున్న చేపల పులుసులో వేసుకోవాలి ఇప్పుడు దీన్ని గరిటె పెట్టి కలుపకూడదండి చేపలు విరిగిపోతాయి ఇక్కడ చూపించిన విధంగానే మనం చేపల కూరని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో పులుసు కూడా చిక్కగా వచ్చేసింది ఇప్పుడు మనం పక్కనే ఉన్న స్టవ్ మీద ప్యాన్ పెట్టి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేయించుకొని దీన్ని పొడి చేసుకోవాలి చూడండి ఇక్కడ చూపించిన విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల పొడిని మనం చేపల పులుసులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఎంతో కమ్మకమ్మని నోరూరించి చిన్న చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్